నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డునందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్-5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా విశాలమైన తరగతి గదులు ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా కంప్యూటర్ ల్యాబ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అధునాతన లైబ్రరీ డాన్స్ స్టూడియో మ్యూజిక్ రూమ్ టేబుల్ టెన్నిస్ టైక్వాండో బాస్కెట్బాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా యాంఫీ థియేటర్ క్రికెట్ రిలే ట్రాక్ వాలీబాల్ స్కేటింగ్ ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు అడ్మిషన్ల కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ బోడపాడు రోడ్ మార్కాపురం ఫోన్స్ 8500444345 అండ్ 8500555345 నమస్తే ఉదయ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాలరావు సమక్షంలో వైకాపాలో చేరిన 200 మంది దొనకొండ గ్రామస్తులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మద్దిశెట్టి మూడు నెలలుగా మొక్కుబడిగా తెరుచుకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు కరోనా నెపంతో విధులకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ అధికారులు వివిధ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసిన స్వచ్ఛంద సేవా సంస్థలు కొమరోలకు చెందిన మన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లాలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి 4 రోజుల పాటు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు అన్న విషయం తెలుసుకున్న మన స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారుడు పాలగుళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంలో కలవడం జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గిద్దలూరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు తీరు ప్రజల సమస్యలను సచివాలయ వాలంటీర్ల పనితీరులను అడిగి తెలుసుకున్నారు వర్షపాతం అధికంగా ఉన్నందున రైతుల గురించి కూడా ఆరా తీశారు ఎలాంటి పంటలు వేశారు వర్షాల వల్ల ఏ ఏ పంటలకు నష్టం వాటిల్లింది లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తదితర అంశాల గురించి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా మన స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న పలు సేవల కార్యక్రమాలను మాగుంట శ్రీనివాసరెడ్డికి వివరించినట్లుగా గౌరవ సలహాదారుడు పాలగుళ్ల మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్నారు మాగుంట కలిసిన వారిలో మన స్వచ్ఛంద సభ్యులు గుర్రం కృష్ణబాబు బుక్క ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మహోన్నతమైన సంక్షేమ పథకాలకు ఆసక్తి లేనటువంటి దొనకొండ మండల గ్రామ ప్రజలు నేడు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల మన్ననలను పొందుతున్నాయి ఆ దిశగా ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మక్కువ చూపిస్తున్నారు అని ఈరోజు దాన్ని నిదర్శనమే దొనకొండ మండల టీడీపీకి చెందిన 200 మంది కార్యకర్తల వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగిందని పార్టీలో చేరిన కార్యకర్తలందరూ గతంలో పార్టీలో ఉన్నటువంటి వారితో స్నేహభావంతో ఉండాలని వారు పిలుపునిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రణాళికలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాల వారికి అందరికి కూడా చేస్తున్న పనుల మీద ఆ పనులు నచ్చి
మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి పెద్దపీట వేసి వాళ్ళకి ఎన్నో పనులు చేస్తున్న తరుణంలో వీటన్నిటి మీద ఈ కార్యక్రమాల మీద ఆ కార్యక్రమం మెచ్చుకొని ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి అధినేతకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి ఈరోజు మీరు కూడా పార్టీలు వచ్చిన తర్వాత ఇప్పటివరకు పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉంటూ వాళ్ళతో కూడా అనుకూలంగా పోతూ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పార్టీ సిద్ధాంతమే అది పార్టీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పటివరకు కష్టాలు పడి పార్టీని ఇంత దూరం పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా సఖ్యత్వంతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను తర్లుపాడు మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎంఆర్ఎల్బి రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఎల్బి రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ కరెస్పాండెంట్ షేక్ అక్బర్ అలీ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రజల్లో రోజురోజుకు వ్యాప్తి చెందుతూ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు అందిస్తున్నటువంటి తర్లుపాడు ప్రాథమిక వైద్య సిబ్బంది 30 మందికి 4,000 రూపాయల విలువ కలిగిన మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండల ప్రజలకు ఎంతో వైద్య సేవలు అందించిన ప్రభుత్వ వైద్యులను శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా బయట ప్రదేశాల్లో తిరగకుండా కరోనా వ్యాధిని నిర్మూలించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి సత్ర సముదాయం పోలేపల్లి జనార్దన్ రావు, సిహెచ్ఓ తులసీ ప్రసాద్ రావు, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఏఎన్ఎంలు రాధాదేవి, లక్ష్మీదేవి, వసంత కుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఉప కులాలకు సమగ్ర న్యాయం చేయాలి అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిరకాల కోరిక అని నవ్యాంధ్ర మాదిగ చర్మకారులకు డప్ప కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగత్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులంలోని ఉప కులాల వారు పొందలేకపోతున్నటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఉప కులాల వారు కూడా అనుభవించాలనే ప్రధాన ఉద్దేశంతో దివంగత నేత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయాలని 3 పర్యాయములు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఎస్సీలను వర్గీకరించాలి అనే ఉద్దేశంతో ఉషామహరా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. నాటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు దోరేపల్లి రామయ్య మాదిగ, దానియేలు మాదిగ, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యేసు మాదిగ, జైభీం రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిగలపై చూపినటువంటి ప్రేమను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపిస్తున్నారు. ఆయన కూడా ఆయన తని గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే నడుస్తున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం అయితే ఏదైతే ఉందో ఎస్సీలను వర్గీకరణ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆయన చేసినటువంటి 3 సార్లు ప్రయత్నం చేసినటువంటి వర్గీకరణ చేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి ఆ క్రమంలో ఆ రోజునటువంటి పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రతిపక్షాలు అయితే ఇంకా నిర్లక్ష్యం చేసి వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీలలో ఉప కులాల వారికి న్యాయం జరిగేందుకు కానీ వర్గీకరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దివంగత నేత మహానేత అన్నటువంటి ప్రజాభిమాని కలిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చేందుకు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ చేసేందుకు సిద్ధం కావాలని చెప్పి నవ్యాంధ్ర మాదిగ చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. వార్తల్లో చిన్న విరామం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్-5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు, సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ
అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 అండ్ 8500555345. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా రాచర్ల మండల పరిధిలోని ఆశా వర్కర్లు మరియు ఏఎస్ఎంలకు మనస్వచ్ఛంద సేవా సంస్థ మండల ప్రతినిధి శంకర్ నాయుడు ఆధ్వర్యంలో అశ్విన్ టీచర్ పాలకు వీడు వారి సహకారంతో ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్కులు మరియు శానిటైజర్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయుడు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆశా వర్కర్లు మరియు ఏఎస్ఎంలు ముందుండి కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపుతూ జాగ్రత్తలు చెబుతూ మీరు చేసే సేవలు మరవలేనివని తెలిపారు. టీచర్ అశ్విన మాట్లాడుతూ మీరు మీ కుటుంబాలకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరారు. ఏఎస్ఎం శ్రీవల్లి మాట్లాడుతూ మనస్వచ్ఛంద సేవా సంస్థ వారు కరోనా విపత్కర పరిస్థితుల్లో మీరు చేసిన సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా శంకర్ నాయుడును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదివే వారికి కంటే ధీటుగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా కుమ్రోలు మండల పరిధిలోని విద్యార్థుల కోసం 6 రకాల కిట్లు పాఠశాలలకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్నారు. అందులో భాగంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, 3 జతల యూనిఫామ్, క్లాత్, బెల్ట్, షూ, సాక్స్లు, టెక్స్ట్ బుక్స్, నోట్స్లు మండల విద్యా వనరుల కేంద్రం నుండి ఉపాధ్యాయులు పాఠశాలలకు తరలిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి జగన్ ఈ పథకం ప్రారంభించిన వెంటనే పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాన ఉపాధ్యాయులు వీటిని అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, సిఆర్పీలు పుల్లయ్య, రామాంజనేయులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు యూనిఫాము పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 44 ప్రాథమిక పాఠశాలలు, 4 యూపీ పాఠశాలలు, 5 హై స్కూళ్ళు, 10 ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు, 4 ఎయిడెడ్ హై స్కూళ్లకు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. వీరందరూ కూడా సెప్టెంబర్ 5వ తారీఖు జగనన్న విద్యా కానుకలో భాగంగా అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు విద్యా కానుక కిట్లు తయారు చేసి వాళ్ళందరికీ అందజేయాలని మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు గారు ఆదేశించి ఉన్నారు. రేపు మిగిలిన విద్యార్థులకు సంబంధించిన సూస్ అన్నింటిని కూడా రేపు ఇవ్వడంతో మండలంలో జగనన్న విద్యా కానుకకు సంబంధించిన అన్నీ కిట్లను, అన్ని పరికరాలని కూడా పంపిణీ చేయడము పూర్తి అవుతుందని తెలియజేయచ్చు. నిత్యం సమస్యలతో వచ్చిపోయే, ప్రజలతో రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు నేడు బోసిపోయాయి. లాక్డౌన్ అమలు మరియు కరోనా సోకుతుందని భయంతో ప్రభుత్వ అధికారులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో అవసరాల కోసం వచ్చిన ప్రజలు అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని 18 పంచాయతీలకు ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు రిజిస్టార్ ఆఫీస్, సబ్ ట్రెజరీ, పంచాయతీరాజ్ కార్యాలయాలు వచ్చిపోయే వారితో రద్దీగా ఉంటాయి. ఇక్కడ విధులు నిర్వహించే వారికి వచ్చిపోయే ప్రజలకు కరోనా భయం శాపంగా మారింది. దీంతో కరోనా భయంతో లాక్డౌన్ మొదల నుంచి 3 నెలలు కార్యాలయాలు మొక్కుబడిగా తరలిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం సోమవారం మినహా అన్ని రోజులు మూత వేస్తున్నారు. సోమవారం గ్రీవెన్సెల్ అంటూ ఉండడంతో ఆ ఒక్కరోజు మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయం కళకళలాడుతుంది. ఇటీవలే రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టార్కు కరోనా సోకి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీంతో ఈ కార్యాలయం దాదాపు 2 వారాల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరగక మూతబడింది. అదేవిధంగా సొసైటీ బ్యాంక్లో పనిచేసే 7 సిబ్బందికి కరోనా బారిన పడడంతో బ్యాంకు మూతబడింది. అదేవిధంగా మొగళ్లపల్లి, ఎండ్రపల్లి, వెంకటాద్రిపాలెం గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది కరోనా బారిన పడడంతో సచివాలయాన్ని మూతబడ్డాయి. సచివాలయంతో సంబంధం ఉన్న చాలామంది వాలంటీర్లు కరోనా బారిన పడి వారి ద్వారా సిబ్బందికి సోకడం జరిగింది. అయితే కొన్ని కార్యాలయాలు కరోనా సాకుతో అసలు తెరుచుకోవడం లేదు. ఇదే అదనుగా అధికారులు డుమ్మా కొట్టేస్తున్నారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడుతూ ఉండడంతో పౌర సేవకులకు అంతరాయం ఏర్పడుతుంది. చాలా వరకు రెవెన్యూ శాఖతో పనులున్న జనమే మెండు. పంట రుణాల కోసం
సాగు ధృవీకరణ పత్రాల కోసం వచ్చే వారికి ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడంతో సకాలంలో రుణాలు అందక కష్టంగా మారిందని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా ద్వాక్రా పొదుపు సంఘ మహిళలు రుణాల కోసం వెలుగు కార్యాలయంలో రాయించుకుని బ్యాంకుల వద్దకు వస్తే రుణాలు ఇవ్వకుండా కొర్రలు పెట్టి పంపించి వేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామం నందు గొర్రెల మందలను మార్కాపురం ఉప సంచాలకులు సహాయ సంచాలకులు మహేశ్వరుడు చిన్నబాలు నాయకులు సందర్శించి గొర్రెల్లో వచ్చి నీలి నాలుక వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. నీలి నాలుక సోకిన గొర్రెల్లో నీటిలో పుండ్లు ఆహారం తీసుకోలేకపోవడం కాళ్ళు కుంటుట వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు తెలియజేశారు. అలాగే ఈ వ్యాధి ఒక జీవి నుండి మరొక జీవికి దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతుందని గొర్రెల కాపర్లకు తెలియజేశారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలను విడిగా మేత మేపాలని జీవ పెంపకంలో యాజమాన్య పద్ధతుల గురించి గొర్రెల కాపర్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ సన్న జీవాల నష్టపరిహార పథకం గురించి కూడా తెలియజేశారు. ఒకేసారి 3 జీవాల మరణించిన ఎడల ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా 3 జీవాలు ఒకే రైతుకు సంబంధించి ఉండాలని, ఈ పథకం ద్వారా ఒక జీవానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 20 గొర్రెలకు సుమారు 1,20,000 రూపాయల నష్టపరిహారం వర్తిస్తుందని తెలిపారు. అలాగే రైతులకు కావలసినటువంటి మందులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన, సిహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డునందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్-5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సిసి కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్ బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 అండ్ 8500555.